సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేది లేదంటున్నారు తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సనాతన వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎటువంటి న్యాయ పోరాటానికైనా సిద్ధమని తాజాగా ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. అంతేకాదు మహాభారతంలోనూ వివక్ష ఉందని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ట్వీట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బొటనవేలు అడగకుండా ధర్మాన్ని బోధించే ఉపాధ్యాయులు ద్రవిడ ఉద్యమం మధ్య అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ఓవైపు ఉదయనిధి స్టాలిన్పై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు గవర్నర్కు లేఖ రాశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని గవర్నర్ రవికి రాసిన లేఖలో సుబ్రహ్మణ్య స్వామి కోరారు. సనాతన ధర్మాన్ని నమ్మే వారిలో ఒక భయానక వాతావరణాన్ని ఉదయనిధి స్టాలిన్ సృష్టించారని ఆరోపించారు. మరోసారి ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారని ప్రకటించారు. బంధుప్రీతి కారణంగానే ఉదయనిధి స్టాలిన్ మంత్రి అయ్యారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. మరోవైపు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఉదయనిధి స్టాలిన్ను నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చింది.